అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరుపేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రెండో వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జబీన్ బాషా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జబీన్ బాషా మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సూచనల మేరకు లాక్డౌన్ ప్రారంభం నుంచి నా మిత్రులతో అన్నదానం కార్యక్రమం నిత్యావసర సరుకులు పండ్లు మరియు కూరగాయలు పంపిణీ నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు హోటల్ రమేష్ నల్లారి రమేష్ నాయుడు पल्ले वीरशेखर तैतर्लु पाल्गुनारु. పెద్దారెడ్డి గారి సూచనల మేరకు నేను నా మిత్రులతో కలిసి దాదాపు రోజు 500 అన్నం ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వార్డు ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ ఆటోలు పెట్టి ప్రతి ఇంటికి అందిస్తూ అలాగే మన బీహార్ నుంచి వచ్చిన కార్మికులు హాజీవారి దర్గాలో ఉంటే ఓ 30 కుటుంబాలు ఉన్నారు. వారానికి ఒకసారి అన్నదానం చేస్తూ వాళ్ళకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇస్తూ వార్డులో తిరుగుతూ ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకాన్ని వార్డు వాలంటీర్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి మేము వెంట ఉంది. వార్డు వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. ఈరోజు నిరుపేదలకు ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాం. అలాగే మన తాడిపత్రి పట్టణానికి పోలీసు అధికారులు అప్రమత్తం చేసి ఒక రక్షణ కవచంగా ఉన్న మన డిఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ శ్రీనివాసులు గారికి మరియు మన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి అధికారులు ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నందుకు తాడిపత్రి ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు.